ఈ నోటిఫికేషన్ మనకు ఎరువుల తయారీ కంపెనీ నుండి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే వివిధ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. రెండు రాష్ట్రాల వాళ్లకు సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు లేదు. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బిల్ సింబల్ని ట్యాప్ చేయండి. టాపిక్లకు వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వారి కొరకు అన్అకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్. ప్రజెంట్ అన్అకాడమీలో వచ్చేసి ఆఫర్స్ అనే రన్ చేస్తున్నారు. 12 నెలల కోర్స్ తీసుకున్న వాళ్ళకు వచ్చేసి 3 నెలల కోర్స్ అనే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే 24 నెలల కోర్స్ తీసుకున్న వాళ్ళకు వచ్చేసి 4 నెలల కోర్స్ అనే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. న్యూ బ్యాచెస్ అనే స్టార్ట్ అవుతున్నాయి. తెలంగాణకి సంబంధించి కాకతీయ బ్యాచ్ అనే స్టార్ట్ అవుతుంది. అలానే మీరు గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతుంటే లక్ష్యం బ్యాచ్ అనే స్టార్ట్ అవుతుంది. మీకు ఏ కోర్స్ కావాలి అంటే ఆ కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే ఆన్లైన్ లో డౌట్స్ అనే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. అలానే ఏపీపీఎస్సీకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ విభాగంలో జాబ్స్ సంబంధించి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్లైన్ లోనే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. అలానే ఎవ్రీడే వచ్చేసి స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఉంటుంది. గ్రూప్ 2కి సంబంధించి టాప్ 10 వచ్చిన వాళ్ళకి వచ్చేసి సబ్స్క్రిప్షన్స్ లో బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి వచ్చేసి 100% స్కాలర్షిప్ అనేది 1 ఇయర్ పాటు ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మ్యారథాన్ క్లాసెస్ అనేవి ఉంటాయి. తెలంగాణ సంబంధించి స్పెషల్ సిరీస్ అనేది ఉంటుంది. అలానే కరెంట్ అఫైర్స్ సంబంధించి వీక్లీ కరెంట్ అఫైర్స్ సిరీస్ అనేది ఉంటుంది. మీరు క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే జాబ్స్ ఇన్ఫో రెఫరల్ కోడ్ యూజ్ చేసి క్లాసెస్ తీసుకోవడం ద్వారా 10% డిస్కౌంట్ లభిస్తుంది. మీకు ఫ్రీ క్లాసెస్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి. పెయిడ్ క్లాసెస్ వచ్చేసి మనకు అన్లిమిటెడ్ గా ఉంటాయి. మీరు పెయిడ్ క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే జాబ్స్ ఇన్ఫో రెఫరల్ కోడ్ యూజ్ చేయడం ద్వారా మీకు 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ అన్అకాడమీ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసి జాబ్స్ ఇన్ఫో రెఫరల్ కోడ్ యూజ్ చేసి క్లాస్ తీసుకోవడం ద్వారా మీకు 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ మనకు బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఇందులో ఉన్న జాబ్ రోల్ మరియు వేకెన్సీ చూద్దాం. ఎలక్ట్రికల్ విభాగంలో చూస్తే ట్రేడ్ అప్రెంటిస్ ఎలక్ట్రీషియన్ విభాగంలో వచ్చేసి 2 వేకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ లో వచ్చేసి ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ అప్రెంటిస్ వైర్మెన్ విభాగంలో వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. ఐటీఐ వచ్చేసి వైర్మెన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్ వెటర్ విభాగంలో 2 వేకెన్సీ ఉన్నాయి. ట్రేడ్ అప్రెంటిస్ ఎలక్ట్రానిక్ మెకానిక్ విభాగంలో వచ్చేసి 2 వేకెన్సీ ఉన్నాయి. సంబంధిత విభాగంలో ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ విభాగంలో చూస్తే ట్రేడ్ అప్రెంటిస్ డ్రాట్మెన్ మెకానికల్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. ట్రేడ్ అప్రెంటిస్ మెషినిస్ట్ విభాగంలో 2 వేకెన్సీ ఉంది. ట్రేడ్ అప్రెంటిస్ వెల్డర్ విభాగంలో 2 వేకెన్సీ ఉన్నాయి. ట్రేడ్ అప్రెంటిస్ ఫిట్టర్ విభాగంలో 3 వేకెన్సీ ఉన్నాయి. ట్రేడ్ అప్రెంటిస్ రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషన్ మెకానిక్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. ట్రేడ్ అప్రెంటిస్ మెకానిక్ డీజిల్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. సంబంధిత విభాగంలో 10th పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ గా ఇచ్చారు. మనకు టోటల్ గా 17 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇందులో అత్యధికంగా వచ్చేసి అన్రిజర్వ్ విభాగంలో 10 వేకెన్సీ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 1 వేకెన్సీ, ఎస్టీ కేటగిరీలో 2 వేకెన్సీ, అలానే ఓబీసీ కేటగిరీలో వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఏ విధంగా ఉండాలి అంటే 31వ తేదీ మార్చి 2021 నాటికి వచ్చేసి మినిమం 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలానే అప్రెంటిస్ ట్రైనింగ్ పీరియడ్ 12 నెలలు ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు. అప్లై చేయాలి అంటే ఏ విధంగా అప్లై చేయాలి అంటే www.apprenticeship.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే 10th లో వచ్చిన మార్కులు ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుందని క్లియర్ గా ఇచ్చారు. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్ లోనే అప్లై చేయవలసి ఉంటుంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 25వ తేదీ 10వ నెల 2021 నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 24వ తేదీ 11వ నెల 2021లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకొని అప్లై చేసుకోండి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అలానే ఎటువంటి రాత పరీక్ష, మినిమం 50% పైన మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.